దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ వాగ్దానం వింటున్న మనందరి పక్షాన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా ఎవరికి ఇస్తున్నాడంటే, ప్రవక్తలలో ఒక పెద్ద ప్రవక్త అయిన యిర్మీయాకు దేవుడు ఇస్తున్నాడు. అప్పటికి యిర్మీయా బాలుడు. ఆ పై వచనాల్లో మీరు చదువుకుంటే, ఈ బాలుడుగా ఉన్న సమయంలోనే దేవుడు అతన్ని పిలిచాడు. నిన్ను గర్భములో రూపింపక మునిపే నేను నిన్నెరిగాను, గర్భము నుండి బయటపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అని దేవుడు చెప్పాడు. ఆ మాటకు ఆయన అంటాడు, అయ్యా నేను బాలుణ్ణి కదయ్యా, నాకు మాట్లాడటానికి శక్తి చాలదు కదయ్యా అంటాడు. దానికి ప్రభు అంటాడు, నేను బాలుణ్ణి అనొద్దు, నిన్ను పంపిస్తున్నవాడిని నేను, నువ్వు వెళ్ళు, నేను నీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో ఆ సంగతులు చెప్పు, నువ్వు భయపడొద్దు, నేను నీతో ఉన్నాను, బాలు అనొద్దు, ప్రజలకు భయపడొద్దు, నేను నిన్ను పంపుతున్నాను, నిన్ను విడిపిస్తాను వారి చేతుల్లో పడకుండా, నీకు తోడుంటాను అని ప్రభు అతనితో మాట్లాడాడండి. అంతమాత్రమే కాదు, నా చెయ్యి నీ నోటి మీద ఉంచుతాను, నువ్వు మాట్లాడినప్పుడు ఏది మాట్లాడతావు అది నెరవేరుద్ది, పెళ్ళగించమంటే అది పెళ్ళగించబడిద్ది, విరగొట్టమంటే విరగొట్టబడిద్ది, అంతమాత్రమే కాదు కట్టాలి అంటే కట్టబడిద్ది, నాటాలి అంటే నాటబడిద్ది, నీ నోటితో నువ్వు ఏది పడిగితే అది నెరవేరిపోద్ది, నేను అలాగా చేయబోతున్నాను అన్నాడండి. నిజంగానే దేవుడు ఈ వాగ్దానం అతని పట్ల నెరవేర్చి అతన్ని బాలుడైనా సరే ఇశ్రాయేలీలకు ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు అతన్ని హెచ్చించి వారందరూ అతని మాటకు భయపడేటట్లుగా దేవుడు చేశాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని చూచిన మీ చుట్టుప్రక్కల వారికి మీరు ఒక చిన్నవాళ్లా కనపడవచ్చు, లేకపోతే ఒక అల్పమైన వారిలాగా మీరు కనపడవచ్చు. మిమ్మల్ని చూచిన వారు తేలిగ్గా మాట్లాడుతూ చులకనగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితుల్లో నుండి మీరు వెళ్ళి ఉండొచ్చు. వాటన్నిటిని బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి మీరు భయపడద్దు, మీకున్న పరిస్థితులను బట్టి భయపడద్దు, ప్రజలకు మీరు భయపడద్దు. ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడద్దు, ఎవరికి దేనికి మీరు భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, మిమ్మల్ని విడిపిస్తాను ప్రతి భయాల్లో నుండి, ప్రతి సమస్యల్లో నుండి, ప్రతి ఇబ్బందుల నుండి, ప్రతి వ్యాధుల నుండి, ప్రతి విధమైన కష్టాల నుండి నిన్ను నేను విడిపిస్తాను. అంతమాత్రమే కాదు, ఎప్పుడు శుభవచనమే పలకండి మీరు, మీ నోటితో ఏది పలికితే అది నెరవేరేటట్లు దేవుడు చేయబోతున్నాడు. మీ నోటితో దీవెన పలికితే అది దీవెన, మీ నోటితో శాపం పలికితే శాపం. కనుక నోటితో ఎప్పుడు మనం దీవెనే పలుకుదాం, అది మన వైపు కానీ ఇతరుల వైపు కానీ, ఎప్పుడు మన నోటితో మన దీవెనకరమైన మాటలు మనం పలుకుతూ మనం ఆ దీవెనలు మనం పొందుదాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు తోడున్నాడు, భయపడొద్దు దేనికి, భయపడొద్దు ఎవరికి, మిమ్మల్ని దేవుడు ఈ కష్టాలన్నిటి నుండి విడిపించబోతున్నాడు. ఆ రోజున బాలుడుగా ఉన్న యిర్మీయాను దేవుడు ఏ విధంగా మాట్లాడి ఆ వాగ్దానాన్ని బాలుడి పట్ల నెరవేర్చాడో, ఈ వాగ్దానం వింటున్న మీ అందరి పట్ల నెరవేర్చి, మీ భయాందోళనన్నీ తొలగించి, భయాలన్నిటి నుండి, సమస్యలన్నిటి నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు, మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఆనాడు యిర్మీయా పక్షాన ఏ విధంగా దేవుడు కార్యాలు చేశాడో, మీ పక్షాన కూడా దేవుడు అలాంటి కార్యాలు చేసి మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలు, సమస్యలు, వేదనలు అన్నిటి నుండి మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఈ వాగ్దానం నిశ్చయంగా వింటున్న మనందరి జీవితాల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. వారు దేనికి భయపడుతున్నారు, ఎవరికి భయపడుతున్నారు, అయితే మీరు ఈరోజు మాట్లాడారు, ఎవరికి భయపడద్దు, దేనికి భయపడద్దు, నిన్ను ఈ ప్రజల చేతుల్లో నుండి, ఈ కష్టాల నుండి, ఈ బాధల నుండి నిన్ను నేను విడిపిస్తాను,
నేను నీకు తోడున్నాను అని చెప్పారు. నువ్వు ఏది మాట్లాడితే అది నెరవేరేటట్టు చేస్తానన్నారు. నిశ్చయంగా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని వారు ముందడుగులు వేస్తూ అద్భుతాలు చూచుటకు ప్రతి బిడకు మీరు సహాయం చేసేట అభిషేకం దయచేయమని మా ప్రార్థన వినినందుకు మీ కొట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నిబిడలందరి పట్ల వాగ్దానం నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.